ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన సంక్షోభం గురించి మనం మాట్లాడుకుంటున్నాం సరే బిల్లులకు సంబంధించింది ఈ విధంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రైతు మార్కెట్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి పంటకు గిట్టుబాటు ధర వస్తున్నదా పంటకు అవుతున్న పెట్టుబడి వీటన్నిటి నుంచోని చాలా సమర్థంగా అర్థమవుతున్నది మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలు ఏంటి మార్కెట్లో రైతు ఇక్కడి నుంచి వెళ్ళి పంట తీసుకుపోతాడు తీసుకుపోయినాక యాభై ఎనిమిది వందల రూపాయల మద్దతు ధర అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది పత్తికి కింటాలకు ఇదివరకు ఓపెన్ పాటలు ఉండే పల్లికాయకి కానీ పసుపు కానీ మిర్చికి కానీ పత్తికి కానీ ఇప్పుడు పల్లికాయకు ఓపెన్ పాట లేదు ఏం చేస్తున్నారంటే ఈ నాంసాన్ని ఈ ఎక్కడైనా రైతు అమ్ముకోవచ్చు అనే దానికన్నా ముందు ఈ నాంసాన్ని ఒకటి తీసుకొచ్చిండు మార్కెట్లో పోయే ముందే దాన్ని స్కానింగ్ అవుతుంది పల్లికాయ ఎట్లా ఉన్నది క్వాలిటీ అని బాంబేలు ఉన్న రైతు కూడా బాంబేలు ఉన్న వ్యాపారస్తుడు కూడా దీన్ని టెండర్ వేసి కొనుక్కు పాట పాడుకొని తీసుకోవచ్చు అనేది చెప్పిండు అది ఫెయిల్ అయింది అది ఎట్లా ఫెయిల్ అయిందంటే రైతుకు అర్థమైతే లేదు అది పల్లికాయ పట్టుకొని పోయాక ఇదివరకు వాడికి వ్యాపారస్తులు వచ్చి ధర పాట పాడేది ఇదివరకు నాలుగు వేల రూపాయలు అన్నాడు అనుకో అన్నాక నేను నాకు గిట్టుబాటు కదా అని నీ అనే అర్థదర ఇంకోవేళం బిలువని రైతు అంటాడు ఇప్పుడు ఏమవుతుందంటే టెండరు రైతు దగ్గర పాట పాడకుండా బాక్సులు వేస్తాడు బాక్సులు వేసినాక కాంటగా ముందు గీ ధర పడ్డదాన్ని చిట్టి తీసుకొచ్చి పెడతాను కాంట అయ్యేదాకా కూడా అప్పటివరకు వ్యాపారస్తులు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఇది ఈనాం పద్ధతి దీనివల్లనే మోసం జరిగింది పట్టికి ఓపెన్ పాటలు ఉండే ఇప్పుడు ఓపెన్ పాటలు బంద్ అయినాయి నిన్న ఐదు వేల ఐదు వేల చిల్లర అనుకో ఇవాళ నాలుగు వేల నలభై ఐదు వందల అనుకో రైతులు లొల్లి పెట్టేది అరే నిన్న ఐదు వేల చిల్లరది ఇలా నాలుగు వేల ఎట్లయింది నాలుగు వేల చిల్లర ఎట్లయింది అని లొల్లి ఉండేది ఇప్పుడు అర్థం కాకుంటున్నది పరిస్థితి రైతులకు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సిఐ కానీ ఇది కానీ ఉంటలేదా సీసీఐ సీసీఐ మొన్ననే వచ్చింది మార్కెట్లో సీసీఐ ఒక మోసం చేస్తూ ఉన్నది సీసీఐ ఏం చేసింది అంటే కింటాలకు మిల్లర్లను నాకు గిన్నె కిలోల దూది ఇవ్వాలి అనేది ఒకటి వాళ్ళకు పెట్టింది నాంసు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మిల్లులలో అక్కడికి పోయాక కంట పెట్టిస్తా ఉన్నారు వేబ్రిడ్జి కంట దాని మీద నీ పత్తికి గుడ్డి పత్తి ఉన్నది లేకపోతే తేమ ఉన్నదనే సాకు మీద వేబ్రిర్జి మీద కింటాలు రెండు కింటాల్ను బాట్లేసి తరుగు తీస్తూ ఉన్నారు రైతులది వ్యాపారస్తులు ఇంకా ఇప్పుడు మన దళారుల దగ్గరనేమో మంచిగానే కొంటా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ వల్ల రైతుల దగ్గర కింటాలు రెండు కింటాలు ఇట్లా కంట ఆ వెహికల్ వచ్చే కింటాలను బట్టి తీస్తూ ఉన్నారు ఇది సీసీఐలో ఉన్నటువంటి మోసాలు కూడా ఇట్లనే ఉన్నాయి సీసీఐలో ఇదివరకు కూడా బాగానే మోసాలు జరిగినాయి దాని మీద మార్కెట్లో సి సిబిఐ కూడా వచ్చింది రైతు సంఘాలు వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా ఎత్తి చూపుతూ ఈ జరుగుతున్న మోసాలపైన కూడా పోరాటాలు జరుగుతున్నాయి ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్తున్నారు గత కొంతకాలంగా వామపక్షాలు ఇతర సంఘాలు కూడా సరే వాటి అవ్వుతున్నాయి ఈ మీరు అన్నట్టు ఈ దేశంలో చిన్న కమతాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులే డెబ్బై శాతం డెబ్బై శాతం ఉన్నారని మీరు అంటున్నారు కదా ఇటువంటి పరిస్థితులలో మీరు వ్యవసాయం చేయడంతో లాభాలు ఎప్పటికీ రావు అనేటువంటిది అంటే బతుకు బతకడం కోసం మాత్రమే వ్యవసాయం జరుగుతుంది కదా మరి అట్లాంటప్పుడు ఇప్పుడు దీని నుంచి మార్పు జరగాలి కదా మార్పు జరగాలంటే కార్పొరేట్ వ్యవసాయాన్ని ఆహ్వానిస్తారు రేపు కార్పొరేట్ కంపెనీలు వచ్చి ఈ భూములు తీసుకుని అధునాతమైన పద్ధతుల్లో పెద్ద క్షేత్రాలతో వ్యవసాయం చేయడం వలన మీరు ఆహ్వానిస్తారు ఆ రైతుగా ఉన్నది రేపు ఏం చేస్తానంటే ఈ గెట్టును తీసేస్తాడు ఇక కార్పొరేట్ కంపెనీలు వచ్చి అద్దం తీసేసి ఈ ఈ వందల ఎకరాలను ఒక్కటే చేస్తాడు చేసినాక అందులో ఏం మందులు వాడతాడో మనకు తెలియదు దాన్ని భూసారాన్ని దెబ్బతీస్తాడు మనకు రా లాభాలు వచ్చిన దాని మీద వాటాలు ఇస్తానంటాడు అతను ఏ లాభం చూపిస్తాడు రైతుకు ఏ ఏ ఏ వ్యాపారస్తుడు కానీ తను మోసమే చేస్తాడు తప్ప రైతుకు లాభాలు చూపించాడు మధ్యలో ప్రభుత్వం ఉండి రైతుల పక్షాన ఉండి అండగా ఉంటామంటుంది ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కార్పొరేట్ కంపెనీలతోటి మీ లెక్క అవుతాయి కానీ రైతుల పక్షాన నిలబడే కదా రేపు ఓట్లు వేయరు కదా మరి వాటిని గెలిపారు కాబట్టి రైతులు పక్షాన ఉండాల్సి వస్తుంది ప్రభుత్వాలు రైతుల పట్ల ఏ పక్షాన కూడా మా ప్రభుత్వాలు అసలే ఉన్నాయి ఇప్పటివరకు లేవు అట్లా లేవు ఏ ప్రభుత్వం కూడా లేదు రైతుల పక్షాన కార్పొరేట్ కంపెనీల దిక్కే ఉంటాయి ఎందుకంటే రేపు ఎలక్షన్లో గెలవాలంటే వాళ్ళు ఫండ్ ఇస్తారు రైతులు మీరు వేయాలి ఓట్లను కొంటాడు అంతేగాని రైతు రైతు పక్కన ఉండి ఈ అద్దులు అద్దులు ఇప్పటికే గిట్ల కాడ పంచాయతీలు ఉండే రేపు కార్పొరేట్ కంపెనీలు వచ్చినాక ఒక ఊరు ఊరు భూములన్నీ ఒక్కటే చెప్తాడు అంటే ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి అక్షాంశాలు రేఖాంశాల మధ్యన మీ ఉంటాయి మ్యాప్లో ఉంటాయి ఎటు పో మళ్ళీ మీకు ఇస్తానప్పుడు మళ్ళీ మీకు మీకు ఎట్లా గెట్లతో అట్లా ఇస్తామంటారు పదిహేనుల తర్వాత అది అసలే కలవని ముచ్చట అది అది కుదరదు అది అసలే అది మాటలతోటే ఉంటుంది కానీ వాస్తవ రూపకంగా అది సాధ్యం కాని పని భారతదేశంలో రైతు కార్పొరే కార్పొరేట్లను వ్యవసాయంలోకి ఆహ్వానించాడా రావద్దు సెజ్జుల పేరు మీద జరిగిన మోసాలు చూసినాం కదా మనం చంద్రబాబు పెరే అప్పుడు సెజ్జులు సెజ్జులు పెట్టిండు కదా రాజశేఖర రాజశేఖరరావు అప్పుడు సెజ్జుల ద్వారా జరిగిన మనం ఆంధ్రలో జరిగినటువంటి చూసినాం కదా మనకు అనుభవం ఉన్నది కదా రేపు భారతదేశ వ్యాప్తంగా వస్తే అదే అదే ఇంకా ఇంకా వేరే అయితే కదా వాడు మేక కాదు పులే కార్పొరేట్ కంపెనీ అన్నట్టు పులే మేక వేషం వేసుకుని వస్తాడు అంతే వాడు పులే రైతును ఇక వాడు రైతు ఇప్పుడు చనిపోతా ఉన్నారు ఇంకా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆత్మహత్యలు చేసుకునే ఫస్ట్ అయిస్తాడు మీకు ఎకరానికి యాభై వేలు ఫస్టే ఇస్తాము లాభము మీ కాంట్రాక్ట్ పద్ధతిలో యాభై మీకు ఇప్పుడు లాభం చెప్తే అసలు నష్టం అవుతుంది కదా పంటకు ముప్పై వేలు ఇస్తాము ఎకరానికి అని చెప్పి పదివేలు రైతు బంధు ఎట్లా ఇస్తాడు ఇంకో ఇరవై వేలు కంపెనీలు ఇస్తాయి కావచ్చు అట్లా ముప్పై వేలు ఇచ్చినప్పుడు అందరు కూడా మనం వ్యవసాయం చేయకుండా ముప్పై వేలు లాభం అవుతుందని భూములు ఇయరా ముప్పై వేలు లాభం అవుతుంది అంటావు రేపు ఇవాళ ఇరవై రూపాయలు ఉన్న సబ్బు వంద రూపాయలు అవుతుంది రేపు ఇవాళ నూట ఇరవై రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఐదు వందల రూపాయలు అవుతుంది అప్పుడు ఏం జరిగిపోతుంది ఇవాళ వంద రూపాయలు దొరికిన చింతపండు రేపు వెయ్యి రూపాయలు కావచ్చు అది ఇక్కడ ఇచ్చి ఆడ పెంచుకుంటాడు తను పండించిన పంటను నేను మనకి ఇవ్వాలన్నప్పుడు తన తను పండించిన పంటను దాచుకొని దీనికి ధరలు పెంచుతాడు కదా అప్పుడు అప్పుడు పరిస్థితి ఏమవుతుంది ఇవాళ ఒక పూట రెండు పూటలో తినే పరిస్థితి ఉన్నది రేపు అన్నం దొరకలేని పరిస్థితి అవుతుంది అయితే పంటలు కూడా మీ ఇక్కడ మీరు మీ అవసరానికి సంబంధించిన ఇంత వస్తువు కందులు పెసర్లు పసుపు అది తీసుకొని ఇంట్లోకి కావాల్సినవి కూడా కొన్ని వేసుకుంటారు రేపు ఇట్లాంటివి వేయరంటారు ఇక కార్పొరేట్ కంపెనీ తీసుకున్నాక మనకెందుకు ఇస్తాడు భూమి వాడిని ఇష్టమైన పంట వేసుకుంటాడు పువ్వులు ప్రపంచం వాడు మార్కెట్ మార్కెట్కు తగ్గ పంటలు వేసుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు ఏడు కదా అవసరమైన పంటలు ప్రజల పరిస్థితి కూలీల పరిస్థితి ఏమైతుంది కూలీలుగా వాళ్ళు ఏం లేదు బుచ్చం ఎత్తుకునే పరిస్థితే వాళ్ళకి ఏం కూలి ఉంటుంది మిషన్లు తెస్తాడు తోటి వాడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు మానవసరమ పోతుంది ఇక కూలీలు అనే వాళ్ళు ఉండరు ఇక రైతుకు ముప్పై ఎన్నో ఎన్నో పైసలు ఎత్తా ఆ పైసలు దేనికి చేస్తాయి ఇవాళ నాలుగు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు ఉన్న బియ్యం రేపు పదివేలు అంటాడు అంటే ఇప్పుడు కార్పొరేట్ వ్యవసాయం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ తోటి ప్రజలకు మేలు జరుగుతలేదా మనం మనము గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కు తేడా చూసినాం కదా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పోయినాం ఒక ఫ్రీగా వైద్యం జరిగేది వీటిని నిర్వీర్యం చేసి ఇవాళ వరంగల్ జిల్లాలోనే ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి చిన్న దానికి పోతే నొప్పి ఎత్తందని పోతే మీద ఎన్ని పైసలు తీసుకుంటా ఉన్నారు సరే కార్పొరేట్ దోపిడీ ఎక్కువ ఉంటదని అని ఉంటుంది ఉన్నదని వాసు కనబడతా ఏదో విద్యలైనా వైద్యం అయినా ఇది ఆ వ్యవసాయాలు కూడా ఇట్లే అవుతుంది అని అంటున్నారు ఇంకెక్కు ఎక్కువ అవుతుంది కదా మరి ప్రభుత్వాలను ఏ మార్పులు రావాలి రైతు రైతును బలోపేతం చేయడానికి ఎటువంటి మార్పులు రావాలి రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి స్వామినాథన్ కమిటీ స్వామినాథన్ కమిటీ వేసినాక తను చెప్పిన వాటికి అబ్బో ఇంత ఎక్కువ ఉన్నది కదా అని మళ్ళీ జైతి ఘోష్ కమిటీ వేసాడు జైతి కమిటీ ఏం చెప్పింది రైతు యొక్క పండించిన పంటకు పంటకు ఖర్చును తన శ్రమకు వేసి దాని మీద యాభై శాతం పెంచి రైతుకు మద్దతు ధరలు ఇవ్వాలి అని అన్నది ఇవాళ ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి మద్దతు ధరే ఉదాహరణకు ఐదు వేల ఎనిమిది వందలు ఉన్నది రైతు జోబులకు ఐదు వేల ఎనిమిది వందలు వస్తానయా అంటే రావు ఆడి వేలాక దడవాయి ఖర్చు పోతుంది మార్కెట్ ఫీజు పోతుంది మార్కెట్కు వందకు రెండు రూపాయలు మార్కెట్ ఫీజు కడతా ఉన్నాడు ప్రజలు మిగతా వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా రైతులకే రైతు బంధు ఇస్తూ ఉన్నాడు రైతులకే అన్ని ఇస్తూ ఉన్నారు అంటున్నారు రైతుకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటా ఉన్నారు మీకు వెళ్ళి ఇచ్చేదాపిస్తాను కానీ బల చేతికి కిందకెళ్ళి పుంజుకునేది మాత్రం ఎవరు తెలుస్తలేదు రైతు మందుల మందు బస్తాలు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న మందు బస్తా ఇవాళ పన్నెండు వందల యాభై రూపాయలు అయింది ఎంత పర్సంటేజ్ పెరిగింది డబల్ పెరిగింది మూడు అంతాలు పెరిగింది మరి రైతు పండించిన పంటకు పెరుగుతలేదు సరే వాళ్ళ అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు లేవు అనేది మీరు చెప్పదలుసు అయితే వీటికి అనుకూలంగా తేవడానికి మీరు ఎటువంటి ఇప్పుడు రైతు సమన్వయ వేదికలు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీలు రైతు సంఘాలు పెడుతుంది బీజేపీలు కూడా కిసాన్ అని అంటున్నారు ఇట్లా అంటున్నా కూడా రైతు పరిస్థితి ఎక్కడ ఉన్న పరిస్థితి అక్కడనే ఉన్నది ఇంకా ఆత్మహత్యలు పెరుగు అన్నము బదులు పురుగులన్నము తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనపడ్డాయి సరే ఈ మధ్యన కొంత ఆత్మహత్యలు తగ్గినా తగ్గినా కూడా తెలంగాణలో మరి ఇటువంటి పరిస్థితులలో రైతు సమన్వయ వేదికలు కానీ ఇవి కానీ రైతులకు అనుకూలమైనటువంటి ఒక సంఘటితంగా చేసే పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా గ్రామాలలో రైతు సమన్వయ సమితులకు వ్యవసాయం అంటే తెలుసా అసలు వాళ్ళు ఎవరు టిఆర్ఎస్ కార్యకర్తలు అంతే రైతులు కాదు రైతులు కాదు ఏ ఊళ్ళోనైనా చూడండి ఆ కార్యకర్త రైతు అయిన వాళ్ళను కార్యకర్తను పెట్టినా మంచిగా తెల్ల బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరిగటంలోనే రైతు సమన్వయ సమితిలో పెట్టిండు వాళ్ళు పొలాల వాళ్ళు వ్యవసాయం చేయని వాళ్ళే చాలా వ్యవసాయం అంటే దాపడెద్దు వాళ్ళ పడద్దు అంటే తెలియని వాళ్ళే చాలా మంది ఉన్నారు కొంతమంది మాత్రం వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలుగు అంద అందరూ మొత్తం వ్యవసాయ గురించి తెలియదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రైతు సమన్వయ కమిటీల విధానంతో రైతులకు మేలు చేస్తుందా చేయదా ఏ విధంగా మేలు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఏం పవర్ ఉన్నది ప్రభుత్వం ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రభుత్వమే చేస్తలేరా వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వము రైతు సమన్వయ కమిటీ ప్రభుత్వం తోటి ఆ మధ్యవర్తిత్వంతో దాని ప్రాతినిధ్యంతో రైతుల పక్షాన ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి బిల్డింగ్లు కడుతున్నారు కదా రైతు రైతు భవనాలు రైతు భవనాలు దీంట్లో వీళ్ళని సమన్వయపరచడం ఇక్కడ ఇక్కడ ఇంత పంట వచ్చింది ఈ పంటను ఈ టైంలో కొనాలి ఇంత గిట్టుబాటు ధర అయ్యాలి ప్రభుత్వం వీళ్ళకి ఇట్లా ఇంత మీరు కొట్లాడాలి వాళ్ళ దగ్గర కంపెనీల దగ్గర అని చెప్పి రైతు సమన్వయ కమిటీలు మాట్లాడతాయని అంటున్నారు రైతు భవనాలు ఎక్కడ కడతాను చెరువు శిఖాలు ఊరు ఊరు మధ్యలో కడితేనేమో రైతులందరూ కూర్చొని ఆ రైతు భవనాలలో ఏడ కూర్చుంటారు ఊరు కొత్తగా కట్టినాక ఏడ పోయి కూర్చుంటారు కూర్చున్నా కూర్చున్నా కూర్చోకపోయినా కొంత దూరమైన అది ఊరే కాబట్టి అక్కడ పోతారు కానీ వీటితోటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా న్యాయం జరగదు ఒక ప్రొఫెసర్ రైతు సమస్యల మీద భారతదేశ వ్యాప్తంగా తిరిగి అతను చేసినటువంటి రిపోర్ట్నే వీళ్ళు పట్టించుకోలేదా గి వీళ్ళు రైతు సమన్వయ సమితి సభ్యులు చెప్తే ఏడింటారు వాళ్ళు ప్రభుత్వాలు ఇంటేయా ఇనవినవు ఇనవు వాళ్ళను కాబట్టి రైతులే రేపు అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి రైతులే మొత్తం మీద అధికారం తీసుకోవాలి ఎట్లా అధికారం తీసుకుంటారు పార్టీలు పెడితే మళ్ళీ మోసమే అవుతుంది వాళ్ళు రైతు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి డెబ్ బడ్జెట్ డెబ్బై శాతం రైతాంగానికి కేటాయించాలి కానీ ఎక్కడ కేటాయిస్తూ ఉన్నారు రెండు శాతం నుంచి మూడు శాతమే కేటాయిస్తూ ఉన్నారు ఓకే కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి లక్ష కోట్లు కేటాయిస్తూ ఉన్నది ఒక సంవత్సరానికి రైతాంగానికి డెబ్బై శాతం ఉన్న రైతాంగానికి కార్పొరేట్ కంపెనీలు ఐదు శాతం ఉన్నోళ్లకు ఐదు లక్షల కోట్లు కేటాయిస్తూ ఉన్నారు ఒక్క టర్మ్కు ఇరవై ఐదు లక్షల కోట్లు వాళ్ళకపోతాయి రైతులకు డెబ్బై శాతం ఉన్న రైతులకు ఐదు లక్షల కోట్లే వస్తాయి ఓకే ఇది ఈ పరిస్థితి మారాలంటారు మీరు ఈ పరిస్థితి మారాలే సరే ఈ వ్యవసాయం నుంచోని ఇప్పుడు రైతే రాజు రైతే రాజు నేను కూడా రైతునే అని చెప్పి ప్రతి పాలకుడు మాట్లాడుతున్నారు ఇటువంటి సందర్భాలలో ఒక రైతుగా రాజకీయ పార్టీలకు కానీ ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వాలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మా టీవీ ద్వారా రైతును రాజు చేయకుండా పర్వాలేదు రైతును బతకనివ్వండి రైతు మూ చేతికి నెయ్యి రాసి నాకమని చెప్పకండి చేతిలో పెట్టండి పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వండి గిట్టుబాటు లాభసాటి ధర కూడా అడుగుతలేడు రైతు గిట్టుబాటు ధర అడుగుతా ఉన్నాడు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ తోటి రైతు పోరాటం పది ఎకరాలు ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసే రైతు కూడా పోరాటం చేయలేకపోతుండవు బతకలేకపోతూ ఉన్నారు రైతులు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి రైతు ప్రభుత్వాలు అయినాక కూడా ఎందుకు ఇవాళ చనిపోతూ ఉన్నారు మొన్న ఆరు ఆరుగురు మంది చనిపోయారు రోజు పేపర్లో చూస్తున్నాం కదా రోజు నలుగురు ఐదుగురు ఆరుగురు మరి రైతు ప్రభుత్వాలు అయినాక ఎందుకు చనిపోతూ ఉన్నారు కాబట్టి రైతులకు స్వామినాథన్ కమిటీ చెప్పినట్టు పరిస్థితులకు అనుకూలంగా ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరుగా ఉంటుంది పెట్టుబడి అక్కడ ఒక్కొక్క ఇప్పుడు ఈ ఇక్కడ ఒక పొలంలో ఆరు క్వింటాల్ పండొచ్చు ఒక పొలంలో నాలుగు క్వింటాలు పండొచ్చు దానికి ఉత్పత్తికి వయానికి లెక్కేసి యాభై శాతం పెంచి రైతుకి ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం అది అమలు చేసినప్పుడే రైతు బాగుపడతాడు ఓకే రాజుగారు మీరు కోరుకున్నట్టు రైతు బతుకుల్లో మార్పులు తెచ్చుకే తెచ్చే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతుకు గిట్టుబాటు ధర రైతు బతుకు బాగా పడే విధంగా పోరాడాలని మీ పక్షాన మా మీడియా కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నాము థ్యాంక్ యూ ఈ విషయాలు చెప్పినందుకు ఫ్రెండ్స్ ఇది పరిస్థితి గ్రౌండ్లో ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి రైతుల యొక్క వాస్తవ పరిస్థితి ఇది ఈ పరిస్థితిని పాలకులు అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగా ప్రణాళికలు విధానాలు వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు